హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అనంతర పరిణామాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సస్పెండ్ చేయడం వల్లే మనస్తాపంతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. వీసీ వచ్చి వివరణ ఇచ్చే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లించేది లేదంటూ భీష్మించారు. మృతదేహాన్ని పోలీసులు తీసుకుపోకుండా రూంలో పెట్టి తాళం వేస్తారు విద్యార్థులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. చివరికి లాఠీచార్జ్ చేసి విద్యార్థుల్ని చెదరగొట్టారు పోలీసులు. అనంతరం రూమ్ తాళాలు పగలగొట్టి మరీ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు పోలీసులు. యూనివర్సిటీ యాజమాన్యం తీరుకు నిరసిస్తూ హైదరాబాద్లో విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. తమకు తెలపకుండా తమ కుమారుని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు మృతుడి రోహిత్ తల్లి. హెచ్సియూ వీసీ విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు ఆమె. వీసీని సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రవీంద్రపాటి కొంచారా సునీల్ గారు హలో